ఇందాక మేమంతా వసంతం ఆడుకోవడం మీరు కూడా చూశారు. ఎప్పట్లాగా మీరు అయిష్టంగా చూడలేదు మావయ్య. మా అందరి సంతోషం కోరుకున్న ఇంటి పెద్ద మనిషిలా ఆ సంబరాన్ని ఇష్టంగా చూశారు. అది చూశాక నా మనసులో ఉన్న భయాలన్నీ దూరం అయిపోయాయి. ఇప్పుడు బావతో నా పెళ్లి జరగకపోయినా పర్వాలేదు. మీరు అత్తయ్య బావ ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ సంతోషంగా కలిసుంటే చాలు. చచ్చా, నీ పెళ్లి బావతో జరగకూడదని నేనిప్పుడు అనుకోవడం లేదమ్మా. ఇక ఈ పెళ్లి విషయంలో నా గురించి ఏ అనుమానాలు పెట్టుకోవద్దు. నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. ఆదిత్య మనసులో స్వప్న ఇంకా ఉందని భ్రమలో పడి వాళ్ళిద్దరిని కలపాలని తాపత్రయపడ్డాను. వాడు స్వప్నాన్ని మర్చిపోయినట్టు చాలా క్లియర్గా చెప్పాడు. వాడే కాదనుకున్నాక ఇక నా విషయం పట్టించుకోవడం అనవసరం అనుకున్నాను. అందుకే ఇంకా ఆలోచన చేయడమే మానేసుకున్నాను.